వైసీపీ నేతలపై టీడీపీ నేత లోకేష్ న్యాయ పోరాటానికి దిగారు. తనతో పాటు కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా చేశారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పోతుల సునీతలపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. మంగళగిరి అడిషనల్ మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. కోర్టుకి హాజరవుతున్న కారణంగా 13-14 తేదీల్లో లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్ పడబోతోంది. వైసీపీ నేతలపై టీడీపీ నేత లోకేష్ న్యాయ పోరాటానికి దిగారు. తనతో పాటు కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా చేశారు. గురంపాటి దేవేందర్ రెడ్డి పోతుల సునీతలపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. మంగళగిరి అడిషనల్ మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. కోర్టుకి హాజరవుతున్న కారణంగా 13-14 తేదీల్లో లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్ పడనుంది. లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రస్తుతం కావలిలో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రూపాయలు ఒక వరి రైతులే నష్టపోయారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి 20,000 రూపాయలు అవుతే ఈ సైకో జగన్ హయాంలో ఆ పెట్టుబడి 40,000 రూపాయలకి పెరిగింది. అందుకే వరి రైతులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గిస్తాం, మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర మేము అందిస్తాం. ఇంకా చంద్రబాబు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రమే ఆక్వాలో నంబర్ వన్ గా ఉండేది. ఆనాడు పెద్ద ఎత్తున సబ్సిడీ ద్వారా అన్ని మీకు అందించే వాళ్ళం. కానీ ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచారు, ఫీడ్ ధరలు పెంచారు, ఏకంగా పరికరాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకే ఆక్వా రైతులు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే సబ్సిడీ ద్వారా మీకు అన్ని అందజేశామో అదే విధానం మేము తీసుకొస్తాం. ఇంకా వస్తున్నా ఉదయగిరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. అయినా కూడా మొన్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఈ సైకో జగన్ ఏకంగా ఉదయగిరి ప్రజల్ని అవమానించాడు. ఈ సైకో జగన్ ఏకంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా అవమానించాడు.